నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. ప్రముఖ నటి నర్తకి లలిత. లలిత పద్మిని రాగిణిలో పెద్దది. అందం, ఆకర్షణ, తేజస్సు ట్రావెన్కోర్ సిస్టర్స్ సొంతం. లలిత 1948లో తమిళ చిత్రం ఆదితన్ కనవుతో నటనా జీవితాన్ని ప్రారంభించారు. వీరు మలయాళం, తమిళం, తెలుగు, సింహళం, హిందీ భాషలలో 86 చిత్రాల వరకు నటించారు. ఎక్కువగా నర్తకి పాత్రలే. లలిత 1930 డిసెంబర్ 16న తిరువసంతపురం, కేరళలో తంగప్పన్ పిల్లయ్య సరస్వతి అమ్మలకు జన్మించారు. తెలుగులో లలిత నటించిన కొన్ని చిత్రాలు 1949లో లైలా మజ్ను, 1950లో బీదల పాటలు, తిరుగుబాటు జీవితం, 1951లో చంద్రవంక, నవ్వితే నవరత్నాలు, 1952లో కాంచన, ధర్మదేవత, 1953లో దేవదాస్ చిత్రంలో చంద్రముఖిగా, 1953లో దేవదాస్ చిత్రంలో చంద్రముఖిగా లలిత నటించారు. అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, రంగరంగేలిగా ఆడిపాడేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా, అందాల ఆనందం ఇందేనయ్యా, అందం చూడవయ్యా, ఆనందించవయ్యా. లలిత, పద్మిని, రాగిణి మద్రాసులో ఒకే చోట నివాసాలు ఏర్పరచుకొని ఎంతో ఆప్యాయంగా ఉండేవారంట. కాలనీలో ఎవరింట ఫంక్షన్ జరిగినా ముగ్గురు అక్కజెల్లెళ్ళు వెళ్ళి ఆ వేడుకను హైలైట్ చేసేవారంట. అందుకే వారిని లక్ష్మి, పార్వతి, సరస్వతిగా అభివర్ణించేవారు కాలనీ వాళ్ళు. లలిత వివాహం శివశంకర్ నాయర్తో జరిగింది. ప్రముఖ నటి శోభన వీరి మేనకోడలు, నటుడు వినీత్ మేనల్లుడు, సోదరుడు చంద్రకుమార్, మలయాళ నటి అంబికా సుకుమారన్ వీరి బంధువు. లలిత 52 ఏళ్లకే 1982లో మరణించారు. లలిత గారిని మంచి నర్తకిగా, నటిగా గుర్తు చేసుకుందాం, స్మరిద్దాం.